బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభిస్తానన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో రేపు అంటే సోమవారం ఆయన పోలవరం పర్యటనకు వెళ్ళబోతున్నారు. తన గత హయాంలో కూడా సోమవారం పోలవరం అంటూ కూడా ఆయన సమీక్ష నిర్వహించిన సందర్భాన్ని చూసాం. దీంతో తిరిగి సోమవారం పోలవరం పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అక్కడే ఉండబోతున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిస్థితిపై ఇప్పటికే అధికారులతో రివ్యూ నిర్వహించారు ఆయన. ప్రాజెక్టు పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇన్ఫాక్ట్ 72.63% హెడ్వర్క్స్ పనులు పూర్తయినట్టు అధికారులు ఆయనకు చెప్పుకొచ్చారు. రైట్ మెయిన్ కెనాల్ పనులు 92.75% పూర్తయ్యాయన్నారు. ఇక లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు 73.07% పూర్తయ్యాయన్నారు. ఇక పునరావాసం భూసేకరణ కేవలం 22.55% పూర్తయిందంటూ కూడా అధికారులు ఇటు చంద్రబాబుకి చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ప్రాజెక్టు 49.79% పూర్తయిందన్నారు. అయితే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కొనసాగుతున్నాయని కూడా అధికారులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేపు క్షేత్రస్థాయి పర్యటన పోలవరంతో ప్రారంభిస్తానన్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో రేపు ఆయన పోలవరంలో అడుగు పెట్టబోతున్నారు. రేపు పోలవరంలో అడుగు పెట్టి అక్కడ పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళబోతున్నారు. విస్తృత పర్యటనలు చేస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో రేపు ఆయన పర్యటన స్కెడ్యూల్ ఏంటి, ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు, ఏ అంశాలను అక్కడ ప్రస్తావించబోతున్నారు, ఈ అంశాలకు సంబంధించి మెయిన్ ఫోకస్ చేయబోతున్నారు, పోలవరానికి సంబంధించి అధికారులతో ఇప్పటికీ సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి, ఎటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో ఇన్ఫాక్ట్ పరిశీలించబోతున్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, తన క్షేత్రస్థాయి పర్యటన పోలవరానికి రేపు వెళ్ళబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఆయన స్కెడ్యూల్ ఏంటి, ఎటువంటి అంశాలను ఆయన కీన్ ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు? రేపు ఉదయం 10 గంటలకి పోలవరానికి చంద్రబాబు చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పోలవరం చేరుకునే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా పోలవరం పర్యటన వెళ్తారని ఒక ప్రచారం నడుస్తుంది. ఇంకా జనసేన వర్గాలు ఇంకా దానిపైన ఇంకా స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఎందుకంటే పోలవరం సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో, పవన్ కళ్యాణ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ పునరావాసం పరిహారానికి సంబంధించిగా లేకపోతే అక్కడ ఆ శాఖకు సంబంధం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రేపు పోలవరం పర్యటన వెళ్తారని ఒక ప్రచారం నడుస్తుంది. అయితే చంద్రబాబు ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ లో ఉండవలసి బయలుదేరి అక్కడ 10 గంటలకల్లా చేరుకుంటారు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమానంగా 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆయనకి ఘనస్వాగతం చెప్పడానికి అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ని వచ్చే 2-2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రాజెక్టు పనులు పరిశీలించిన తర్వాత ఎప్పటిలోపు పూర్తి చేస్తామని ఒక ప్రకటన చంద్రబాబు స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. 2019లోనే పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్ట్ తర్వాత వైసీపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో రేపు పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ లెవెల్లో పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్ట్ దగ్గర పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి ఏ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఇంకెంత శాతం పూర్తి అవ్వాలి, అవి ఎన్ని నెలలో పూర్తి అవుతుందనే దానికి సంబంధించి ఒక పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. అయితే పూర్తిగా ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే స్పిల్వే అనేది పూర్తయింది, ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ కూడా పూర్తయింది. అయితే ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ విషయంలో పాటు మొత్తం మిగతా సంబంధించినటువంటి కుడి ఎడవ కలవలకు సంబంధించి వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టు సంబంధించి చూస్తే ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ప్రాజెక్ట్ రివ్యూ చేశారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టినప్పుడు ఇతర సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్న ఈ నేపథ్యంలో రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు చెప్పే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఎక్కడ వర్కులు ఎంతవరకు పూర్తి అయ్యాయి, 5 ఏళ్ల కాలంలో 2019 తర్వాత ఎంతవరకు వైసీపీ ప్రభుత్వం చేసిందనే అంశాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఓవరాల్ చూస్తే మాత్రం మొదటిసారి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటన పోలవరంతోనే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించుకుని ఆ దిశగానే రేపు పోలవరం అయితే వెళ్తున్నారు. మొత్తం పోలవరానికి సంబంధించి చూస్తే కనుక ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా రేపు ముఖ్యమంత్రితో పాటు ఉండబోతున్నారు. చూడాలి మరి రేపు ఆయన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఎప్పుడు పూర్తి చేస్తామని ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది సచిన్. అంటే గతంలో మనం చూసాం సోమవారం పోలవరం అంటూ కూడా, సో ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే దానికి సంబంధించి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన పూర్తయిన తర్వాత స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా?
పోలవరం చూసిన తర్వాత, పోలవరం పరిశీలించిన తర్వాత, ప్రాజెక్టు వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత, ప్రాజెక్ట్ అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అక్కడ పూర్తి స్థాయిలో అన్ని వివరాలను సిద్ధం చేసింది. రేపు ప్రాజెక్ట్ వద్ద పూర్తి డెమో కూడా చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డెమో కూడా చూపించిన తర్వాత ఎక్కడెక్కడ పూర్తి అయ్యాయి, ఎక్కడెక్కడ ఎంతవరకు పూర్తి అయ్యాయి, ఇంకెంత ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలము అనే దానికి సంబంధించిన అంశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే 2019 వరకు నవయోగ దాన్ని నిర్మాణం చేసి తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థను కూడా మార్చింది. మెగా వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అప్పగిస్తే వాళ్ళు సరిగా చేయలేదని ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ సంస్థ సంబంధించినటువంటి మార్పులు ఏమన్నా కాంట్రాక్ట్ల మార్పులు ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంది. అది రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం రేపు పోలవరం పర్యటనకు వెళ్ళబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరిగి సోమవారం పోలవరం పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు ఆయన. ఇక రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యటన నేపథ్యంలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పరిస్థితిపై ఇప్పటికే అధికారులతో రివ్యూ నిర్వహించారు ఆయన. ప్రాజెక్టు పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు బాబు. 72.63% పనులు, అవును, హెడ్వర్క్ పనులు పూర్తయ్యాయంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. రైట్ మెయిన్ కెనాల్ పనులు 92.75% పూర్తయ్యాయని, లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు 73.07% పూర్తయ్యాయని, పునరావాసం భూసేకరణ కేవలం 22.55% పూర్తయిందని, ఓవరాల్గా ప్రాజెక్ట్ 49.79% పూర్తయిందంటూ కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తోంది. కొనసాగుతున్నాయి ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు.